మంగళవారం రోజు ఆడవాళ్లు పొరపాటును కూడా ఇంట్లోని ఈ వస్తువులను ఎదురింటి వారికి కానీ పక్కింటి వారికి కానీ అస్సలు ఇవ్వకూడదు. అలా చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. స్త్రీలు తెలిసి కానీ తెలియక కానీ మంగళవారం నాడు ఈ వస్తువులు ఎవరికైనా ఇస్తే ఇక అంతే సంగతులు. మీ ఇంట్లో ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుని పోతుంది. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, మంగళవారం అనేది వారంలో మూడవ రోజు. ఇది సోమవారానికి బుధవారానికి మధ్యలో ఉంటుంది. దీనిని జయవారం అనే మరో పేరుతో కూడా పిలుస్తారు. ఈ వారం దుర్గాదేవికి హనుమంతుడికి అంకితం చేసిన ప్రీతి పాత్రమైన రోజు. మంగళవారం రోజు చాలామంది భక్తులు కొన్ని ప్రాంతాలలో హనుమంతుని ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. మంగళవారం కుజగ్రహానికి సంబంధించింది. ముఖ్యంగా మంగళవారం వీరాంజనేయుణ్ణి ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడు. మంగళవారం ప్రత్యేక పూజలు చేయడం వల్ల భౌతిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. లేకపోతే అంగారకుడు చెడు దృష్టి పడుతుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. ఫలితంగా ఇంట్లో ప్రశాంతత కొరవడి చికాకులు అధికంగా ఉంటాయి. ఈరోజు ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున హనుమంతుణ్ణి పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు చేకూరుతాయి. హనుమంతుణ్ణి పూజించడం వల్ల మనిషికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం మంగళవారం నాడు కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం అశుభం. కాబట్టి మంగళవారం ఎలాంటి వస్తువులు కొనకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. నల్ల బట్టలు కొనకూడదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మంగళవారం నాడు నల్ల బట్టలు కొనకూడదు. అలాగే ఈ రోజున నల్లని దుస్తులు ధరించవద్దు. ఈ రోజున ఎరుపు లేదా నారింజ రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున నారింజ రంగు దుస్తులు ధరించడం వల్ల కలిగే దుష్పరిణామాలు తగ్గుతాయని చెబుతారు. అంతేకాకుండా ఈ రోజున ఇనుము కొనకూడదు. ఇనుము కొనడం అశుభం. మంగళవారం నాడు నూతన బట్టలను కొనుగోలు చేయకూడదు. అదేవిధంగా ఇదే సమయంలో ధరించకూడదు. ఎందుకంటే ఈ రోజు ధరిస్తే మంగళకరంగా భావిస్తాం. ఈ రోజు కొత్త బట్టలు ధరించడం వలన అవి ఇతర కారణాల చేత ఏదోలా చిరిగిపోతాయని నమ్ముతారు. ఈ రోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు ఉండవు. హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం నూతన బట్టలను కొనుగోలు చేయడం లేదా ధరించడం పవిత్రంగా భావిస్తారు. అప్పు తీసుకోకండి. శాస్త్ర ప్రకారం మంగళవారం తీసుకున్న రుణాలు లేదా అప్పులు తిరిగి చెల్లించడం కష్టమవుతుందని, మంగళవారం అప్పు పొరపాటును కూడా చేయవద్దు అంటారు. గాజు వస్తువులను కొనకండి. ఈ రోజున గాజు సామాను కొనుగోలు చేయకూడదు. జ్యోతిష్యం ప్రకారం మంగళవారం భూమిని కొనకండి. ఈ రోజున భూమి పూజ చేయకూడదు. ఈ రోజున భూమిని పూజించడం వల్ల ఇంట్లో దారిద్ర్యం అనారోగ్యాలు వస్తాయి. ఇలా చేయడం వల్ల ఇంటి పెద్ద లేదా ఇతర సభ్యులెవరైనా అనారోగ్యానికి గురి కావచ్చు. అనారోగ్యంపై ప్రభావం. మంగళవారం రోజు ముఖ్యంగా మసాజ్, మాలిష్ లాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇది ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మంగళవారం మసాజ్ చేయించుకోవడం వల్ల తలనొప్పి లేదా శరీరంలో తెలియని బాధ వస్తాయి. ఫలితంగా అనేక వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇంట్లో చికాకులకు మొదలవుతాయి. మాంసం మద్యం సేవించవద్దు. ఈ రోజున మాంసం మద్యం తీసుకోవడం నిషేధించబడింది. ఈ రోజున మాంసాహారం మద్యం కొనడం మంచిది కాదు. దీంతో ధన నష్టం కలుగుతుంది. ఇది కాకుండా వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు తినకూడదు. కాస్మెటిక్ ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దు. మంగళవారం సౌందర్య సాధనాలు కొనడం అశుభం. ఈ రోజున ఎటువంటి మేకప్ ఉత్పత్తిని కొనుగోలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. అలాగే ఈ రోజున ఏ స్త్రీని, వృద్ధులను అవమానించకూడదు. స్త్రీ పట్ల మీ మనసులో ఏదైనా దురభిప్రాయం కలిగి ఉండడం మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. హెయిర్ కట్, షేవింగ్ చేస్తే ఆయుక్షీణం. మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్, షేవింగ్, గోర్లు తీసుకోవడం లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఈ పనులను చేయించుకోవడం వల్ల ఆయుష్ తగ్గిపోతుందని చెబుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి. మంగళవారం షేవింగ్ చేసుకోవడం వల్ల శారీరక సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. శాస్త్రాల ప్రకారం మంగళవారం ఈ పనులు నిషిద్ధం. కొత్త బూట్లను ధరించకూడదు. శనితో సంబంధం ఉన్నందున మంగళవారం కొత్త దుస్తులతో పాటు కొత్త బూట్లను ధరించకూడదు. నూతన బూట్లు వేసుకోవడం వల్ల గాయాలవుతాయి. అంతేకాకుండా డబ్బు కోల్పోయే ప్రమాదం ఉందని విశ్వసిస్తారు. అంగారక గ్రహం కూడా చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇదే సమయంలో మంటలు, దొంగతనం జరిగే ప్రమాదం ఉందని భావిస్తాం. ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. పూర్వం పెద్దలు ఇలాంటి పద్ధతులకు ఏదో బలమైన కారణం లేకుండా ఊరికే పెట్టరు, కాబట్టి మనం ఆచరించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.